తెలుగు సినిమా పాట గతి గమనం మార్చిన గళం ఘంటసాల. శాస్త్రీయ సంగీతం క్షుణ్ణంగా నేర్చుకున్న ఘంటసాల సినిమా పాట పాడే గాయకుడికి ఉండాల్సిన లక్షణాలను స్థిరపరిచారు. సినిమా గాయకులు గళంతో నటించగలగాలని ఆయన అభిప్రాయపడ్డారు. దాన్ని తర్వాత రోజుల్లో ఇతర గాయనీ గాయకులు అనుకరించారు, అనుసరించారు. అలా ఆయన సినిమా పాటకు ఒక వరవడినిచ్చారు. ఘంటసాల ప్లేబ్యాక్ పాడితే తెర మీద కనిపించాల్సిన నటులు చేయాల్సిన సగం పని అయిపోయిందంటే అనేవాళ్ళు ఆ రోజుల్లో. ప్రథమ శ్రేణి గాయకుడిగా ఉంటూనే తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 100కు పైగా చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. ఒక్క తెలుగులోనే 84 చిత్రాలకు ఆయన స్వరకల్పన గావించారు. షావుకారులు ఆయన స్వరపరిచి పాడిన ఏమననే చిన్నారి, ఏమననే చాలదు, ఆయన సంగీతం ఎంత హాయిగా ఉంటుందో చెప్పడానికి. కళ్యాణి రాగాన్ని అమితంగా ఇష్టపడ్డ ఘంటసాల ఏనాటికి అద్వితీయ గాయకుడే. సాంప్రదాయ పద్ధతిలోని కొన్ని వేల సినిమా పాటలకు స్వరకల్పన చేసి మామూలు ప్రేక్షకులను సైతం ఆనందంలో ఓలలాడించారు. ముందుగానే స్టూడియోకి వచ్చి తనకు ఇచ్చిన పాటను తీసుకుని ఒక మూలన కూర్చొని ముంజేది వాచిని తనకు కనిపించేలా తిప్పుకొని పాటను అర్థం చేసుకొని దానిని ఎలా పాడాలో, ఏ భావం ఎలా పలికించాలో ప్రిపేర్ అయ్యి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మాత్రమే రికార్డింగ్ గదిలోకి అడుగుపెట్టడం ఆయన పద్ధతి. అందుకే ఆయన పాటలు అంత గొప్ప భావాన్ని పలికిస్తాయి. ఆయన స్వరరచన చేసిన చిత్రాల్లో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న 34 చిత్రాలు మీకోసం.